ఈశ్వర, ఈ దేశ ప్రజలు సుభిక్షంగా ఉండడానికి నీవు నాకు అండగా ఉండాలి. నా తరువాత ఈ దేశాన్ని పరిపాలించడానికి నాకు వారసుడు లేడు. నీవే నన్ను అనుగ్రహించి ఒక వారసుడిని నాకు ప్రసాదించాలి అని రాజశేఖర మహారాజు ఆ పరమశివుడిని వేడుకున్నాడు. మహారాజు ఒకరోజు వేటకు బయలుదేరాడు. ఆ ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది. గలగలా పారే జలపాతాలు, ఎత్తైన చెట్లు, పక్షులు, సూర్యోదయం, ఇలా ఎంతో అందమైన ప్రదేశమది. మహారాజు విడిది చేసిన ఆ ప్రాంతంలో తన గుర్రంపై తిరగసాగాడు. ఆ ప్రకృతిని ఆస్వాదిస్తున్న మహారాజుకు ఒక పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు ఎవరిదా అని మహారాజు వెదకసాగాడు. ఏమిటి వింత, క్రూర మృగాలు సంచరించే ఈ అడవిలో ఒక పసిబాలుడా అని ఆ బాలుడిని ఎత్తుకున్నాడు. అంతలో అటుగా ఒక పండితోత్తముడు వచ్చాడు. పండితవర్య, ఈ బాలుడు ఎవరి బాలుడై ఉంటాడు అని అడిగాడు. ప్రభు, ఈ బాలుడు దైవప్రసాదం. సంతానం లేని మీకు ఆ దేవుడు ప్రసాదించిన వారసుడు. మెడలో నవరత్న మణిమాలను ధరించిన ఇతను మణికంఠుడని పిలవబడతాడు. ఈ బిడ్డ వలన మీకు మీ రాజ్యానికి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఇతని 12వ సంవత్సరంలో ఇతను ఎవరన్నది మీకు తెలియచేస్తాడు. మణికంఠుడు గురుకులంలో వేదశాస్త్రాలు, పురాణ ఇతిహాసాలను అవపోసన పడతాడు. విలువిద్యలోనూ, కత్తియుద్ధ విద్యలలోనూ, కర్రసాములోనూ, గుర్రపు స్వారీలోనూ కూడా ఆరితేరతాడు. మణికంఠ, నీవంటి శిష్యుడిని పొందినందుకు నేను గర్విస్తున్నాను. నీ అంత బుద్ధి కుశలత, ధైర్య సాహసాలు కలిగిన రాకుమారుడిని నేనింతవరకు చూడలేదు. నీవు ఒక అవతారమూర్తిగా కనిపిస్తున్నావు. శివుని యొక్క శాంతం, విష్ణువు యొక్క రాచగుణం నీలో మెండుగా ఉన్నాయి. నిన్ను చూస్తున్నప్పుడు నా కళ్లకు నువ్వు హరిహర స్వరూపుడిగా కనిపిస్తున్నావు. గురుదేవా, నాకు విద్యాబుద్ధులు, శాస్త్రతత్వాలు బోధించిన గురువులు మీరు. నేను మీ శిష్యుణ్ణి అయినందుకు గర్విస్తున్నాను. మీరు నాకు ప్రసాదించిన జ్ఞానానికి భక్తితో మీకేదైనా గురుదక్షిణ ఇవ్వదలిచాను అన్నాడు మణికంఠుడు. మణికంఠ, నువ్వు గురుదక్షిణ ఇవ్వదలుచుకుంటే నా కోరికను నెరవేర్చగలవు అని గురువు తన కుమారుణ్ణి తీసుకొచ్చాడు. సుదీర్ఘకాలంగా మోగవాణిగా, చెవిటివాణిగా ఉన్న తన కుమారుడిని ఉద్ధరించమన్నాడు. మణికంఠుడు ఆ బాలుడికి మాట వినికిడి ప్రసాదించాడు. ఆ బాలుడు ఎంతో సంతోషించాడు. మణికంఠ, నిస్సందేహంగా నీవు దైవాంశానివే. లేకపోతే పుట్టు మూగ, చెవిటివాడైన నా కుమారుడిని ఎలా మార్చగలవు? దైవస్వరూపానివైన నీకు నా వందనం అన్నాడు గురువు. ¶¶